श्री गुरुभ्यो नमः। हरिः ओम्। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। అందరికీ నమస్కారం. మనము నవంబర్ 2022లోకి వచ్చేసాం. కాలము అత్యంత విలువైనది అని చెప్పడానికి సంవత్సరం గత సంవత్సరాలే మనకి గుర్తు చేస్తున్నాయి. అంటే సమయం ఎంత స్పీడ్గా పరిగెడుతుందో చూడండి. మీకు మీరు ప్రశ్నించుకోండి, ఏం సాధించాము అన్నటువంటి ప్రశ్నని. కొద్దిమంది తప్పుడు మెసేజ్లు చేయడం అనేది చాలాసార్లు చెప్తున్నాను, నేను పదే పదే గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే సోది అనుకున్నటువంటి వ్యక్తులు దీన్ని డ్రాగ్ చేసుకోండి, దయచేసి మీరు దాన్ని డ్రాగ్ చేసుకొని మీకు కావాల్సిన వినండి. ఒక ఆయన వచ్చేసి నీకు జాతకాలు ఒక్కటి చెప్పుకో, మిగతా నీకు ఎందుకు అనేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కొంతమంది ఆడవాళ్ళు కూడా, నేను ఆడ మగ తేడా లేకుండానే గడ్డి పెట్టే ప్రయత్నం చేస్తాను, అందులో మీకు ఎటువంటి సందేహం లేదు. రెండవది, ఈ మాసంలో మనము ఒక సోదరుడు ముఖ్యమైనటువంటి విషయం చెప్పాడు నాకు. అంటే స్వామి గురుగారు, మనము రద్దీ ఉన్న ప్రాంతాలలో ముఖ్యంగా బెజవాడ మరియు విశాఖపట్నం మరియు భాగ్యనగరం ప్రాంతాలలో మరియు వరంగల్ ప్రాంతంలో కొన్ని కొన్ని నగరాల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం రోగులకి కనపడుతోంది. అంటే అంబులెన్స్, ఈ యొక్క వైద్యశాల నిమిత్తమే వెళ్తున్నటువంటి వాహనానికి సైడ్ ఇవ్వడం అనేది మన ముఖ్య కర్తవ్యం. దేవుణ్ణి పూజించడం కన్నా కూడా ఒక రోగిని బ్రతికించడం కోసం ప్రయత్నం చేద్దాం. నిస్సత్తువగా మన కాదులే అనుకుంటూ చాలామంది వెధవలు, చాలామంది సైడ్ ఇవ్వకుండా కనీసం ఆ ప్రయత్నం కూడా చేయకుండా ఆ అంబులెన్స్ని మధ్యలో ఇరుక్కునేట్టుగా చేస్తున్నారు. వాళ్ళు ఎట్లాగో సైరన్ మోగుకుంటే వస్తారు వాళ్ళు, అంటే అలారం ఇస్తూనే వస్తుంటారు అంబులెన్స్ వస్తుందని చెప్పేసి. పనికి మారిన వ్యక్తులకు, వీవీఐపీలకి మనం సైడ్ ఇస్తున్నాం, ముఖ్యమైనటువంటి ఆపద ఉన్నటువంటి రోగికి మనం ప్రాణదానం చేయలేకపోతున్నాం. దానివల్ల చాలామంది అకాల మృత్యువు పొందుకుంటున్నారు. దయచేసి నన్ను ఫాలో అవుతున్న కొద్దిమంది అయినా సరే, మన వాహనాన్ని పక్క జరుపుతూ మన వాహనానికి గీతలు పడ్డా సరే మాంటి చేయించుకోవచ్చు, 10,000 ఖర్చు అయితే. కానీ ప్రాణం పోతే ఆ వ్యక్తికి ప్రాణం తీసుకురాలేం. అందులో చిన్నపిల్లవాడు ఉండొచ్చు, మన వాళ్ళు కూడా ఉండవచ్చు, మన బావమరుదులు, మన చెల్లెళ్ళు, మన కజిన్స్ ఉండవచ్చు, దాంట్లో మనకు తెలియదు. లేదు, మన సొంత తమ్ముడు ఉండొచ్చు, సొంత తండ్రి కూడా ఉండవచ్చు. కానీ కనీసం సైడ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయకపోవడం మూర్ఖత్వం. ట్రాఫిక్ ఇరుక్కుపోతున్నావు స్వామి, నీకేముంది నువ్వు చెప్తావు, ట్రాఫిక్లో నా ముందు వెళ్ళొద్దా, వాడు ఎవడైనా సరే తోసేయండి, పక్కకి తోసివేయండి, దానివల్ల ఒక ప్రాణం నిలబడుతుంది. కాబట్టి ఇదందరూ కూడా మీరు గ్రహించి పోలీసు వాళ్ళకి ముందే వర్తమానం పంపించండి. దాన్ని ఏదైనా ఒక టెక్నికల్గా, అంటే ఏదైనా అలారం లాంటిది, లేదా పోలీసులకు ముందే సమాచారం ఇచ్చేలాంటిది అది చెప్పితే కనీసం గట్టిగా నేను కేకలేస్తే సైడ్ ఇచ్చే ప్రయత్నం చేయండి. కొన్ని కొన్ని దేశాలు అటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే అంబులెన్స్ వెళ్ళడానికి దారిస్తారు. మనము కూడా అలా చేద్దాం. ఎందుకంటే మనము భారతీయులు, ప్రపంచ దేశాల్లో ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని, ప్రేమ వాత్సల్యాలని కలిగినటువంటి వ్యక్తులం భారతీయులు మాత్రమే. కాబట్టి మనం భారతీయులుగా ప్రవర్తిద్దాం. దయచేసి మీరందరూ కూడా అంబులెన్స్కి దారిచ్చే ప్రయత్నాన్ని చేస్తారని ఆశిస్తున్నాను నేను. ఇది మా సోదరుడు చెప్పిన మాటనే కాదు, మనందరి కోరికగా మీద చెప్తున్నాను. ఆ యొక్క విషయాన్ని అందరూ కూడా తెలుసుకొని అంబులెన్స్ దారిచ్చే ప్రయత్నంలో మీరు సఫలమవ్వండి. పర్లేదు, మన కారు గీతలు పడ్డా సరే, పక్కన ఆటో ఉన్నా సరే, ఇంకో కారు ఉన్నా సరే, బెంజ్ కారు అయినా సరే, ఆడి కారు అయినా సరే, ఇంకోటైనా సరే, జరపండి పక్కకి, తొయ్యండి పక్కకి. అప్పుడు అంబులెన్స్ ఈజీగా వెళ్ళిపోతుంది, ప్రాణం నిలబడుతుంది, మనము పరోక్షంగా ప్రాణదాతలం అవుతాం, మన కుటుంబానికి పుణ్యం పెరుగుతుంది అన్న విషయాన్ని గుర్తిస్తారని కోరుకుంటూ. అలాగే ఇంకొక విషయం, జ్యోతిష్ శాస్త్రం చెప్పిన విషయాలన్నీ కూడా గోచార ఫలితాలు 60% మీకు అనుకూలంగాను, జన్మజాతకంలో 90% అనుకూలత ఫలితాలు వస్తాయి. కొద్దిమంది వ్యక్తులకి సరైనటువంటి ఫలితాలు రాలేదని బాధపడుతున్నవారు, సమయాన్ని మీ యొక్క జన్మ తేదీని కరెక్ట్గా చూసుకునే ప్రయత్నాన్ని చేయండి. దగ్గరటువంటి జ్యోతిష పండితుల్ని సంప్రదించే ప్రయత్నాన్ని చేయండి. అల్పమైనటువంటి మూఢనమ్మకాలు నమ్మకండి. జ్యోతిష్యం నమ్మదగినది, మూఢనమ్మకం నమ్మతగనిది. కాబట్టి మీరందరూ కూడా మూఢనమ్మకాలని విస్మరిస్తూ జ్యోతిష్శాస్త్రం నమ్మకమైనదిగా భావించండి. అలాగే మనము రాయబోతున్నటువంటి పరీక్షల్లో కానీ, చేస్తున్న పూజల్లో కానీ మంచి పరిపూర్ణత పొందుకోవడానికి ఏకాత్మ భావన, ఏకాగ్రత, పూర్తిస్థాయి నిబద్ధత ఉంటేనే ప్రతి కార్యం సాధ్యమవుతుందన్న విషయాన్ని గుర్తించండి. ప్రస్తుతం మనం నవంబర్ మాస ఫలితాల్లో భాగంగా
అందరికీ నమస్కారం. 2022 నవంబర్ మాసంలో కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మొదటి వారం నాలుగో వారం సాధారణ ఫలితాలుగా ఉంటూ రెండు మూడు వారాల్లో చాలా చాలా బ్రహ్మాండమైనటువంటి శుభయోగం, అనుకున్నది సాధించగలిగే ఆత్మవిశ్వాసం, కుటుంబ సభ్యుల సహకారం వల్ల ఆస్తిపాస్తుల పంపకాలు కానివ్వండి లేదా నూతన ఆస్తిపాస్తులు అభివృద్ధి చెందుకునే విషయంలో కూడా లాభాలు ఉంటాయి. భార్య మాట వినండి, దానిలో మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు, ఇతరుల సహకారాన్ని పొందుకుంటారు, మిత్రుల సహకారం మరవలేనిదిగా ఉంటుంది, మిత్రుల సహకారం వల్ల విదేశయానం, విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు, మంచి మిత్రులు మీకు ఆనందాన్ని కలిగించబోతున్నారు, వ్యాపార భాగస్వామిగా లేదా జీవిత భాగస్వామిగా ఒక మిత్రుడు మీకు మారే అవకాశం కనబడుతోంది. అంటే మిత్రులు పురుషుడు కానీ స్త్రీ కానీ మీకు అనుకూలత, అనుకూలమైనటువంటి వ్యాపార లాభం, ప్రయాణ సాఫల్యత, విదేశీ ప్రయాణం కానీ స్వదేశీ ప్రయాణం కానీ అద్భుతంగా ఉండబోతుంది. నాలుగు వారాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి, కానీ మొదటి నాలుగు వారాలు మాత్రం సామాన్యంగా ఉందంటే విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నవారు కొద్దిగా ఒడంబడిక కాస్త జాగ్రత్తలు పాటిస్తే చాలు, మిగతా అన్ని విషయాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. ధనయోగం, ఆనందయోగం, రోగనాశనం, రుణవిమోచనం, ఆత్మవిశ్వాసం, కుటుంబ సౌఖ్యం, సర్వత్రా మీకు మంచి సౌఖ్యాలు పొందుకోవడం, వివాహాది నిశ్చయ తాముల అనుకూలతలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, బొటిక్స్ బ్యూటీ పార్లర్, టైల్సు టైర్ల వ్యాపారం, ముద్రణాలయం గ్యాస్ సంబంధ వ్యాపారం, సీనియర్ సిటిజన్స్కి మహిళామణికి లాభాలు, బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారంలో అభివృద్ధి ఖాయంగా చెబుతోంది. తప్పకుండా అనుకున్నటువంటి సమస్త కార్య సిద్ధి పొందుకునే అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ముఖ్యంగా ప్రమోషన్లు ఖచ్చితంగా ఉంటాయి, అనుకోటికి ఉద్యోగంలో బదిలీలు కూడా ఉంటాయి, గొప్ప నటుడిగా కీర్తి ప్రతిష్టలు పొందుకునే అవకాశం, దర్శక నిర్మాతలకి మంచి లాభాలు, అలాగే టైల్స్ వ్యాపారం టైల్ వ్యాపారంలో విదేశాలకి మీ వ్యాపారం విస్తరించగలిగే అవకాశం, వాహన యోగం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభాలు గడించవచ్చు, ఆగిపోయిన పనులు మళ్ళీ పునఃప్రారంభమవుతాయి, శత్రునాశనం రోగనాశనం రుణ విమోచనం అన్యోన్య దాంపత్య సుఖజీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే చేసుకుంటే శుభజోచనలు, ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది, దైవ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు, యజ్ఞ యాగాది క్రతు నిర్వహించేటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి, నూతన వాహన యోగం తప్పకుండా ఉండబోతోంది, సెకండ్ హ్యాండ్ వాహనం అయినా సరే కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి, విదేశాల్లో విద్య ఉద్యోగ వ్యాపార లాభం, అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కానీ తప్పకుండా బెటర్ ర్యాంక్ సాధించగలిగే తత్వం ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతోంది, అనుకున్న పనులన్నీ కూడా సకాలను పూర్తి చేసుకుంటారు, అలాగే బంధుమిత్రులతో సమాగమం బాగా ఉంటుంది, ఆనంద ఐశ్వర్యాది సుఖయోగాలు శుభయోగాల పరంపర కొనసాగుతుంది, రాజకీయ రంగంలో మంచి పదవి లభిస్తుంది, మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలు చల్లవారికి లాభం, అలాగే విదేశాల్లో కూడా మత్స్య సంపదని ఎక్స్పోర్ట్ చేయగలిగే అవకాశం కనబడుతుంది ఈ యొక్క మత్స్యకారులకి, ఆనందాది శుభయోగాలు, వాహన యోగం, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, ఇంటిలో సౌఖ్యాన్ని పొందుకోవడం, అనుకూలమైన దాంపత్య జీవనం, పిల్లల విషయంలో గొప్ప ఖ్యాతిని గడించడం, పిల్లల విషయంలో గొప్ప మార్పుని చూడడం, పిల్లల కోసం మీరు విదేశాలు వెళ్ళడం, పిల్లలు అక్కడ ఉన్నత విద్యావంతులైనటువంటి శుభవార్త మీకు ఆనందాన్ని కలిగించడం, అలాగే అప్పుల బాధ నుంచి విముక్తి కలిగే అవకాశాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, తప్పకుండా భూ సంబంధ లావాదేవీలు లాభాలు పొందుకునే అవకాశాలు, రైతులకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరలు పండించే లాభం, మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకునే శుభతరుణం, ఆనందాదియోగాలు, విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని అలాగే గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ఎన్బి వీసాలు పొందుకునేటువంటి సౌలభ్యం కనబడుతోంది, లాటర్ల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాభాలు పొందుకునే అవకాశం బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా ఈ మాసంలో మీరు అనుకూలమైన ధనప్రాప్తిని పొందుకుంటారు, నూతన విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకుంటారు, ఆత్మీయ కలిగి ఆనందాన్ని కలిగించే అవకాశం, సకాల సుభోజనాలు మృష్టాన్న భోజనాలు పొందుకుంటారు ఈ మాసం మొత్తం కూడా, చాలా చాలా ఆనందకర ప్రయోజనాన్ని, పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారు శుభయోగ, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులు తొవ్వే వారికి లాభవంతంగా ఉంటుంది, అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణస చర్మగారులు అనుకూలతని ఆర్థిక లాభాలు పొందుకోవచ్చు, చేనేత వస్త్ర దర్జీ పనిచే శుభయోగాలు, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో లాభాలు గడించవచ్చు, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి జ్యోతిష్య పండితులకి ఆదరణ ఆర్థిక ఆనంద లాభాలు, సీనియర్ సిటిజన్స్కి మహిళామణులకి ఆర్థిక సౌలభ్యం ఉంటుంది, తప్పకుండా మీరు అనుకున్నటువంటి ధనధాన్య వృద్ధిని పొందుకోగలిగే అవకాశాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా చెప్పబడుతోంది, చాలా ముఖ్యమైన వ్యక్తులతో వ్యాపార సంబంధ చర్చలు లాభాన్ని కలిగిస్తాయి, ఊహించినటువంటి ధనలాభాన్ని పొందుకుంటారు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉన్నత ఉద్యోగ ప్రాప్తి
తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియమక ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే బెంచ్ ఉద్యోగం ప్రాయట్లో వెళ్ళడం, ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకునే సౌలభ్యాలు కూడా ఈ రాశి వారికి కనబడుతున్నాయి. సమస్త రోగనాశనం, శస్త్రచికిత్సకు దారినటువంటి అనారోగ్యం కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునే శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈ మాసం ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.